ఓ మాజీ ముఖ్యమంత్రి కొడుకుగా ఇంకో మాజీ ముఖ్యమంత్రి మనవడిగా ఇప్పటి బీజేపీ నాయకురాలైన పురందేశ్వరి గారికి మేనల్లుడిగా మీ కుటుంబానికి ఈ రాష్ట్రంలో ఒక నేపథ్యం ఉంది ఓ బాధ్యత కలిగిన కుటుంబం మీది ఆ కుటుంబంలో నుంచి రోడ్డు మీదకు నువ్వు నడుచుకుంటా వచ్చేటప్పుడు నీ నుంచి ఎంతో కొంత ఈ సమాజం ఓ మెరుగైన ఓ స్పష్టమైన ఓ నీతి కలిగిన ఒక ధర్మం కలిగిన రాజకీయం ఎక్స్పెక్ట్ చేస్తది నీ సొంత ఫ్రస్ట్రేషన్ ని నీ విఫల రాజకీయ వైఖరిని పదే పదే రాజకీయాల్లో నువ్వు ఓటమి పాలవుతున్నావనే ఫ్రస్ట్రేషన్ ని నీ భార్య ద్వారా నీ కుటుంబంలో జరుగుతున్న గొడవలని నువ్వు రోడ్డు మీదకి పాదయాత్ర రూపంలోకి వచ్చి నా మీద పడ్డావు కొండేపిలో అశోక్ బాబు మీద పడ్డావు కనికిరెల్లి బీసీ నాయకుడు బీసీ ఎమ్మెల్యే అయిన బుర్రా మధుసూదన్ యాదవ్ మీద పడ్డావు అంతకుముందు మీ నాన్న వచ్చి దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి గారైన సురేష్ గారి మీద పడ్డాడు ఇప్పటికి నాకు మా నాయకత్వాలకు అర్థం కాని ఒక మిస్టీరియస్ ఒక ఒక జడపదార్థం లాగున్న ఒక విషయం ఏంటంటే ప్రకాశం జిల్లాలో ఉన్న 8 అసెంబ్లీలలో ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీలలో ఎందుకు మీ పాదయాత్రని లిమిటెడ్ చేశారు ఎస్సీలు బీసీలు ఉన్న నాయకత్వాల అసెంబ్లీలోకే పాదయాత్ర తెచ్చారు ఎందుకు మా నాయకుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి నియోజకవర్గంలోకే వచ్చింది పాదయాత్ర ఎందుకు టీజార్ సుధాకర్ బాబు నియోజకవర్గంలోనే 3 రాత్రులు బస చేస్తున్నారు ఎందుకు 5 రోజుల పాటు సంతనోదపాడు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర జరుగుతుంది దయచేసి మీడియా సోదరులకైనా అర్థమైతే మీ ఇన్వెస్టిగేషన్ మెటీరియలిస్టిక్ మేధావి రాజు మీ జర్నలిజాన్ని అంతా ఉపయోగించి దయచేసి కనిపెట్టమని అడుగుతున్నా ఎందుకు ఎస్సీలు బీసీలు జిల్లా నాయకుడు నియోజకవర్గాలనే టార్గెట్ చేశాడు